చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే మొత్తం స్వీప్ చేస్తారని ఒక వాదన వినిపిస్తుంది. గత 4 మంత్స్ చిరంజీవి వస్తే గత 4 మంత్స్ నుంచి మేము గమనిస్తున్నాం. ఎందుకు ఏ టాపిక్ వెళ్ళినా ఈ ఒక టాపిక్ తీసుకొస్తున్నా నాకు తెలియట్లేదు. అంత ఒక క్యూరియాసిటీ ఏంటి మీకు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎవరైనా చనిపోవడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ శవాన్ని చూస్తుంటే మీరు వెంటనే మీడియా వాడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రశ్న వెంటనే అడుగుతున్నారు. భావం ఉంటుంది అంటారు, మమ్మల్ని ఎందుకు అడుగుతారండి, ఆ వ్యక్తిని ఎందుకు అడగరు అంటున్నా నేను. ఏ ప్రభావం అండి, ఏంటి ప్రభావం? ఏనా ఆకాశం నుంచి దిగొచ్చే ప్రభావం అంటున్నారా మీరు? ఒక హాస్యాస్పదంగా ఉంది. రోజు పత్రికలు వేరే ఏదైనా సమస్యలు చదువుదాం అంటే లేదు, టీవీలో వేరే ఏదైనా ప్రజల గురించి ప్రోగ్రాంలు వస్తుందో ప్రజల గురించి ఏదో మాట్లాడుతున్నారంటే అది లేదు, ఇదే చెప్తున్నారు మీరు. అంటే రాజకీయాల్లో ఆయన ప్రభావం ఉంటుందని? ఏ ప్రభావం ఆయన ప్రభావం ఉంటుంది? ఏ ప్రభావం? చాలా సిల్లిగా కూడా ఉందండి. అసలు ఆ మనిషిని వచ్చి మీరు అడగరు, ఆ మనిషి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, మీరు వెళ్ళి మైక్ పెట్టి అడగండి అసలు మీ ఉద్దేశం ఏంటి అని మీరు అడగండి. అది వదిలేసి ఆ మనిషి ఊరంతా తిరుగుతున్నారు, ఆ మనిషిని పట్టించుకోరు మమ్మల్ని, మిగతా పార్టీని మిగతా నాయకుని ఇలా మీరు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అంటే ఆయన వస్తే ప్రభావం మీరు ఒక పత్రిక కాదండి. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చే ఆ వ్యక్తి మీరు చూసి మేము భయపడిపోవాలా అని చెప్పండి? మేము భయపడిపోయి మేము సేవలు చేయాలా? ఆయన గురించి పొద్దున్న లేచి మేము భజన కొడుతూ కూర్చోవాలా? ఆయన దేవుడు అని చెప్తుండాలా? ఏం చెప్తే మీరు సాటిస్ఫై అవుతారు? మీ మీడియా ప్రధాన రాజకీయ పార్టీ, ఏం చెప్తే మీరు సాటిస్ఫై అవుతారు చెప్పండి? ప్రధాన రాజకీయ పార్టీలనే చర్చించుకుంటున్నాయి కాబట్టి మీరు కూడా ఒక రాజకీయ పార్టీ చర్చించుకోవట్లేదు. మీ మీడియా సృష్టిస్తుంది, మీ మీడియా నిజంగా ఒక తలనొప్పి క్రియేట్ చేస్తుంది. ఏ పార్టీలు చర్చించుకోవట్లేదు అంటే టీడీపీలో ఒక కమిటీని వేశారు, అసలు దీని ప్రభావం ఎలా ఉంటుందని స్టడీ చేయడానికి. కాంగ్రెస్ లో చాలా మంది టీడీపీ మీద ఒక కమిటీ వేశారంటే ఆయన మీద ఆయన నమ్మకం లేదని అనుకోవాలి. ఆ పార్టీ నాయకుడి మీద ఆయనకు నమ్మకం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మన ఫస్ట్ ఒక నాయకుడు గాని ఒక నాయకురాలు గాని మన మీద మనకు నమ్మకం ఉండాలి, గట్స్ ఉండాలండి. గెలుస్తాం ఆడతాం ఎనీథింగ్, వీ హావ్ టు ఫేస్ ఇట్. అంతేగాని ఇంకొకరు ఎవరో వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, రోజు ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది పోతూ ఉంటారు, దానికి ప్రతిదానికి భయపడిపోతుంటే మీ మీద మీ నమ్మకం లేదు. మీరు ఆ కుర్చీలో కూర్చుని అర్హత మీకు లేదని మేము అనుకుంటాం, మేము ప్రజలు అనుకుంటారు. అంటే సినిమా ప్రభావం అంటే ఇప్పుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం మీద ఎంత చర్చ ఎందుకు జరుగుతుంది అంటే కాంగ్రెస్ లో చాలా మంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. హరిరామ్ జోగి లాంటి లీడర్స్ కూడా బయటకు వచ్చి నెక్స్ట్ ఆయన సీఎం అవుతారు, ఇప్పుడు ఎంపీగా ఉండి కాంగ్రెస్ ప్రెసెంట్ ఎంపీ అంటున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి పదవి అంటే అంత ఈజీ అయిపోయిందేమో అని పాపం. ఎవరో ఒకళ్ళకి కుదిరిన దగ్గర నుంచి పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుందాం, అలా నక్కలు చూసి పులి వాతలు పెట్టుకుందా అన్నట్టు ఎంతసేపు వాళ్లలాగా అయిపోతుంది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు, ఆ రోజు రాజకీయాలు వేరు, ఈ రోజు రాజకీయాలు వేరు అండి. చాలా మార్పు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ మీద వ్యతిరేకంతో కోపంతో ఫ్రస్ట్రేటెడ్ తోటి టీడీపీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రామారావు గెలిపించారు. ఇవాళ అలా లేదు, ఇవాళ పరిస్థితులు వేరు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాదం, ఇక్కడ తెలంగాణలో ఈ మా పోరాటం మాది ఒకటి ఉంది, లేదా ఆంధ్రాలో గొడవ ఒకటి ఉంది, రాయలసీమలో గొడవ ఉంది, ఇన్ని గొడవల మధ్యన నాది ఈజీ అనుకుంటున్నారా? ఫూల్స్ అనుకుంటున్నారా సార్? చిరంజీవి మీడియా వారికి నేను చెప్పాలా? మీ మీడియా వారికి తెలియదా? చిరంజీవి గురించి మాట్లాడితే మీరు ఎలా అంటున్నారు అంటే టీడీపీలో బాలకృష్ణని జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళని కూడా రంగంలోకి దింపాలనుకుంటున్నారు. మరి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సినీ గ్లామర్ మీద నడుస్తున్నాయని ఒక వాదన వినిపిస్తుంది సార్. ఆ పక్కన దింపమనండి, దింపినారా? అంటే ఇక్కడ ఒకటి తెలంగాణలో మాత్రం తెలంగాణకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మాత్రం సినిమా కళాకారులు చేస్తే తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ప్రజలు కానీ లేదా తల్లి తెలంగాణ పార్టీ కానీ ఆ కళాకారుల గురించి కానీ లేదా వాళ్ళ సినిమాల గురించి ఆలోచించవలసి వస్తుంది. తప్పకుండా ఆలోచిస్తాం మేము. అంత తేలిక కాదు, మీరు అనుకున్నట్టు ఏదో నింపేస్తాం మాట్లాడేస్తారు అంటే ఏంటండి? మీకు ఆంధ్రాలో వేరే విషయం కానీ రాయలసీమలో వేరే విషయం, ఇక్కడ కుదరదు. అక్కడ తెలంగాణ ఏంటి? నేను 2 ఇయర్స్ బ్యాకే నేను అందరు కళాకారులు సినిమా కళాకారులు నేను అడిగా, నేను తెలంగాణలో మీరు ఉంటున్నారు తెలంగాణ పట్ల మీ స్టాండ్ ఏంటి అని అడిగాను. ఇప్పటి వరకు ఏ హీరో ఒకటి సమాధానం చెప్పలేదు. చెప్పండి, చెప్పండి, ఎందుకు చెప్పలేదు? తెలంగాణ మీరు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు వాళ్ళు సంపాదించుకున్న డబ్బు ప్రతిదీ తెలంగాణ ప్రజలు ఇచ్చింది. ఇది వాళ్ళు మీరు మిద్దుల్లో ఉన్నా మేడల్లో ఉన్నా కార్లు కొనుక్కున్నా ఆస్తులు సంపాదించుకున్నా మా తెలంగాణ ప్రజల డబ్బు అది. ఆ ప్రజలు చూడబట్టి ఇవాళ మీరు అక్కడ ఉన్నారు. అలాంటిది ఇవాళ మా ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ ప్రజలు కష్టాలు పడుతున్నారు, ఆ బడుగు బలహీన వర్గాలు నలిగిపోతున్నారు, వాళ్ళ పట్ల మీది ఏంటి, మీ స్టాండ్ ఏంటి, మీరు మా తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేస్తారు లేదని 2 ఇయర్స్ బ్యాక్ నేను అడిగాను. ఇంతవరకు నోరిప్పలేదు. అంటే డోంట్ కేర్ అన్నట్టు వాళ్ళు ఉంటే ప్రజలు డోంట్ కేర్ అన్నట్టే ఉంటారు. అంటే ఇప్పుడు
ఇటు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అయినా చిరంజీవి అయినా కూడా ఎవరైనా సరే అండి, వచ్చే పార్టీ అయినా సరే మీరు ఇంకేదో ఎవరెవరో వ్యక్తుల పేరు చెప్తున్నారు, ఎవరైనా సరే మా తెలంగాణలో అంటే ప్రత్యేక తెలంగాణ చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఈజీ టార్గెట్ మాత్రం కాదు. అంటే ప్రత్యేక తెలంగాణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తేనే వాళ్ళ సర్వైవల్స్ ఉంటుందంటారా? మా తెలంగాణ ప్రజలకి మా తెలంగాణ పట్ల స్పష్టత ఉండాలి, తీర్మానం చేయాలి, దాని తర్వాత మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ఏదో తీసుకొచ్చేసి ప్రచారం అంటే మాత్రం ఇంపాసిబుల్. అంటే మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో తెలంగాణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండానే మీరు సినీ గ్లామర్ అడ్డం పెట్టుకునే కదా మీరు సినీ రంగ ప్రవేశం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మీరు నేను టాప్ లో ఉన్నప్పుడు వచ్చానండి, నేను డౌన్ లో ఉన్నప్పుడు రాలేదు. రామలమ్మ రిలీజ్ అయిన వెంటనే నేను నా సినిమా మొత్తం కెరీర్ పక్కన పెట్టి నేను వచ్చాను. నేను ఒకటి రెండు రాష్ట్రాలు అన్నారు అనేసి బీజేపీ. అప్పట్లో మీకు ఉపయోగపడింది కూడా సినీ గ్లామర్ తెలంగాణ కోసం ఉపయోగపడింది. దేనికోసం? నాకు ఉపయోగం నాకు వరకు నేను చూసుకోలేదు కదా. ఇప్పుడు నేను అధికారంలో రావడం అనుకోలేదు, ఏదో పదవులు తీసుకోవడానికి అయితే నాకు ఉపయోగపడేది అనుకోవచ్చు, నేను తీసుకోలేదు. మరి చిరంజీవి గాని టీడీపీ గాని ప్రత్యేక తెలంగాణ విషయంలో సానుకూలంగా స్పందిస్తే వాళ్ళ వేవ్ ని మీరు తట్టుకోగలుగుతారా? ఇప్పుడు చిరంజీవి ప్రత్యేక తెలంగాణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తారనుకుందాం, మరి ఆయన ఏమైనా తెలంగాణ బిడ్డ? ఆయన ఏమైనా తెలంగాణ బిడ్డ? తెలంగాణ ఇప్పుడు మీరు మీ మదర్ని మిమ్మల్ని ప్రేమిస్తా లేకపోతే రోడ్డు మీద పోయిన నానాద బిడ్డను ప్రేమిస్తా, మీ మీద కదా ప్రేమ ఉంటుంది. అలాగే తెలంగాణ బిడ్డ నేను నన్ను ప్రేమిస్తారా లేదా ఆంధ్ర వచ్చే ఒక వ్యక్తిని ప్రేమిస్తారా? మరి అలా అనుకుంటే కాంగ్రెస్ లో ఇప్పుడు సోనియా గాంధీ మీద అందరూ ఆధారపడే ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఆవిడ తెలంగాణ బిడ్డ అయితేనే ప్రత్యేక తెలంగాణ విషయంలో స్పందించాలా? ఆవిడ స్పందించాలి, స్పందించాలి. నేషనల్ పార్టీ అండి, ఇక్కడికి వచ్చి జాతీయ పార్టీ అండి, ప్రాంతీయ పార్టీ ఇది. వాళ్ళు జాతీయ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు తీర్మానం చేయాలి, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ. దాట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, ఇక్కడ డిఫరెంట్ అది. ఇప్పుడు ఈ మీరు వచ్చి చెప్పే పార్టీ, ఆంధ్రాన్ని వచ్చే పార్టీ వల్ల మా తెలంగాణ ఎటువంటి ఉపయోగం ఉండదు. వాళ్ళని ఏదో అధికారంలో కూర్చోబెట్టడం కోసం మేము శ్రమించాలా అండి? మేము కష్టపడాలా? రేపు ప్రత్యేక తెలంగాణ విషయంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎలక్షన్స్ తర్వాత రెండు జాతీయ పార్టీలో ఏదైనా పార్టీ తోటి కలవాల్సి వస్తే మీరు బీజేపీని అనుకుంటారా, కాంగ్రెస్? వాళ్ళే స్పష్టత ఉండాలండి. బీజేపీ అన్నది ఎన్డీఏలో తీర్మానం చేయాలి. అలా చేసినప్పుడు ఎందుకంటే మిగతా చిన్న రాష్ట్రాలకి తీర్మానం చేస్తాం, తెలంగాణ గురించి ఎందుకు తీర్మానం చేయడం నాకు అర్థం కావట్లేదు అంటుంది. కానీ రాలేదు, స్పష్టత రాలేదు. ముందు తీర్మానం చేయమనండి, తర్వాత ఆలోచిస్తాను. నా ప్రజలతో చర్చించి నా ప్రజలు ఏ నిర్ణయం తీసుకుని దానికి నేను కట్టు